హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్ తెలుగు ఛానల్. సో వరల్డ్ కప్లో భాగంగా నెక్స్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరగబోతుంది. సో ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండే ఛాన్స్ అయితే ఉంది, ఎందుకంటే ఈ మ్యాచ్ కనుక ఆఫ్ఘనిస్తాన్ వినైతే సెమీఫైనల్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇండియా కూడా సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్ మీదనే మ్యాచ్ ఉండే ఛాన్స్ అయితే ఉంది, కాబట్టి ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ గెలవాలని కోరుకుందాం. సో ఈ మ్యాచ్ వచ్చేసి ముంబైలో జరగబోతుంది ఫ్రెండ్స్. ముంబై వెదర్ చాలా క్లియర్గా ఉంది, వర్షం వచ్చే ఛాన్స్ అయితే లేదు, మనం ఫుల్ మ్యాచ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ముంబై పిచ్ టోటల్గా బ్యాటింగ్ పిచ్ ఫ్రెండ్స్ మీకు మన ఇంతకుముందు కూడా చూసాం, ఈజీ ఇక్కడ రన్స్ అయితే 300 above రన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో మీ టోటల్గా టీమ్స్ అన్ని బ్యాటింగ్ ఫేవర్గా పెట్టుకోండి. అండ్ సెకండ్ ఇన్నింగ్స్లో ఇంకా ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది బ్యాట్స్మెన్స్కి. ఒక సెకండ్ ఇన్నింగ్స్ ఆస్ట్రేలియా అయితే మాత్రం టాప్ 4 బ్యాట్స్మెన్లో మ్యాచ్ కంప్లీట్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో మీరు టోటల్గా బ్యాటింగ్ ఫేవర్గా పెట్టుకోండి, అండ్ కెప్టెన్ వైస్ కెప్టెన్ కూడా అలా బ్యాట్స్మెన్కి పెట్టుకోండి. ప్లేయింగ్లో చూద్దాం ఫ్రెండ్స్. అందుకనే ముందుగా సో నాకు మీ సపోర్ట్ అయితే కావాలి, మన వీడియో అయితే ఒక లైక్ చేయండి. అలానే మనకి ప్రతి మ్యాచ్కి వీడియోస్ అయితే చేస్తాను, ఆ వీడియోస్ మీకు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఆఫ్టర్ టాస్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో SLT పంపిస్తాను ఫ్రెండ్స్, అది మీకు కావాలన్నా సరే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. ఒక లింక్ ఓపెన్ అయిపోతే టెలిగ్రామ్ సర్చింగ్లో శివ డ్రీమ్ టీమ్స్ సెర్చ్ చేయండి, ఇలా 850 మెంబర్స్ ఉంటారు, దీంట్లో జాయిన్ అవ్వండి. నా ఫోన్ నెంబర్ ఉంటుంది 7207-688-107, ఈ నెంబర్ ఉన్న ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈరోజు ప్లేయింగ్ లెవెన్లో 2 చేంజెస్ అయితే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ గ్రీన్ ప్లేస్లో మ్యాక్సిల్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది, ఇక్కడ ఎన్ అహ్మద్ ప్లేస్లో నవీన్ హక్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ముందుగా మనం ఆస్ట్రేలియా ప్లేయింగ్ లెవెన్ చూద్దాం. సో ఓపెనింగ్ వచ్చేసి వార్నర్ హెడ్, సో ఇద్దరైతే మంచి కన్సిడర్ ఆడే ప్లేయర్సే, ఇద్దరు కూడా చాలా స్పీడ్ అయితే ఆడతారు. సో వాంకడే పిచ్ కూడా మంచి బ్యాటింగ్ పిచ్ కాబట్టి మంచి రన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇలా. సో ఇద్దరు మీరు ఎస్ఎల్ తీసుకోండి, వార్నర్ అయితే ఎస్ఎల్ కెప్టెన్ పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్మిత్ లభించిన, ఇద్దరు మీరు ఎస్ఎల్ తీసుకోవచ్చు, గ్రాండ్లీ కెప్టెన్ పెట్టుకోండి. బట్ ఈ మీ వరల్డ్ కప్లో ఇద్దరు వాళ్ళ రేంజ్ తగ్గి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు. సో ఈ బ్యాటింగ్ పిచ్ కాబట్టి ఇద్దరు కూడా మంచి ఇన్నింగ్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇద్దరి నుంచి కూడా. సో మీరు ఇద్దరిని ఎస్ఎల్ తీసుకోవచ్చు, గ్రాండ్లీ కెప్టెన్ పెట్టుకోండి. నెక్స్ట్ ఇంగ్లీష్ మాత్రం మీరు గ్రాండ్లీకి తీసుకోండి, ఎందుకంటే మనకు ఆఫ్ఘనిస్తాన్ స్ట్రీమ్లో గుర్బాజ్ బెస్ట్ ఆప్షన్ ఎస్ఎల్లో. సో ఇంగ్లీష్ మాత్రం మీరు గ్రాండ్లీకి పెట్టుకోండి. ఇంకా గ్రీన్ ఉంటే మాత్రం మీరు గ్రాండ్కి తీసుకోండి, ఎందుకంటే బౌలింగ్ కూడా వేయట్లేదు లాస్ట్ మ్యాచ్. సో ఓన్లీ బ్యాటింగ్ చేస్తున్నారు, అది కూడా లోయర్ వస్తున్నారు కాబట్టి మీరు ఓన్లీ గ్రాండ్కి తీసుకోండి. ఒకవేళ మ్యాక్సిల్ ఉంటే మాత్రం మీరు ఎస్ఎల్ తీసుకోండి, ఎస్ఎల్ కెప్టెన్ కూడా పెట్టుకోవచ్చు కొంచెం డిఫరెంట్ పెట్టాలంటే, ఎందుకంటే బ్యాటింగ్ కూడా మంచి ఫామ్ ఉన్నాడు, అండ్ బౌలింగ్ కూడా 10 ఓవర్స్ వేసే బౌలర్, స్పిన్నర్ జంప అండ్ మ్యాక్సిల్ కాబట్టి 10 ఓవర్స్ అలా వేసే ఛాన్స్ అయితే ఉంది, స్పిన్ కొంచెం అనుకూలిస్తే. సో మీరు మ్యాక్సిల్ ఉంటే మాత్రం ఎస్ఎల్ పెట్టుకోండి, గ్రీన్ ఉంటే గ్రాండ్లీకి పెట్టుకోండి. అండ్ స్టోనీస్ని అయితే మీరు గ్రాండ్లీకి పెట్టుకుంటారు ఫ్రెండ్స్, ఎందుకంటే లోయర్ బ్యాటింగ్ వస్తున్నాడు అండ్ ఫుల్ కోర్ట్ అయితే బౌలింగ్ వేయట్లేదు, ఒక 3-4 ఓవర్స్ అయితే బౌలింగ్ వేస్తారు కాబట్టి మీరు గ్రాండ్లీకి పెట్టుకోండి. అండ్ ఆస్ట్రేలియా బౌలింగ్ వచ్చేసి స్పీడ్ బౌలింగ్, స్టార్క్, హజిలౌడ్, కమిన్స్, స్టోనీస్. సో మెయిన్ వచ్చేసి స్టార్క్, హజిలౌడ్, కమిన్స్. సో దీంట్లో మీరు ముగ్గురిని ఎస్ఎల్ పెట్టుకోవచ్చు. అండ్ గ్రాండ్లింగ్ మాత్రం కెప్టెన్ డిఫరెంట్ ట్రై చేయాలంటే మాత్రం కమిన్స్ని పెట్టుకోండి, ఎందుకంటే ఒకవేళ ఆస్ట్రేలియా వికెట్ త్వరగా పడితే మాత్రం కమిన్స్ బ్యాటింగ్ కూడా చేయగలరు అండ్ బౌలింగ్ కూడా 10 ఓవర్స్ వేస్తారు కాబట్టి మీరు గ్రాండ్లీకి అలా కెప్టెన్ పెట్టుకోండి. నెక్స్ట్ ఆస్ట్రేలియా స్పిన్ బౌలింగ్ వచ్చేసి జంప అండ్ మ్యాక్సిల్. సో ఒకరు మ్యాక్సిల్ లేకపోతే మాత్రం హెడ్ బౌలింగ్ వేస్తాడు, లాస్ట్ మ్యాచ్ కూడా చూసాం 5 ఓవర్స్ అలా వేసాడు. సో దీంట్లో మెయిన్ జంప అనేది మీరు ఎస్ఎల్ తీసుకోండి అండ్ గ్రాండ్లింగ్ మాత్రం కెప్టెన్ పెట్టుకోండి. ఇది ఫ్రెండ్స్ ఆస్ట్రేలియా ప్లేయింగ్ లెవెన్. ఇప్పుడు మనం ఆఫ్ఘనిస్తాన్ చూద్దాం. ఆఫ్ఘనిస్తాన్ ఓపెనింగ్ వచ్చేసి గుర్బాజ్, ఐజార్దన్. సో గుర్బాజ్ అయితే మన కీపింగ్ లిస్ట్లో బెస్ట్ కాబట్టి మీరు ఎస్ఎల్ తీసుకోవచ్చు అండ్ గ్రాండ్లీ గల కెప్టెన్ పెట్టుకోండి. అండ్ ఐజార్దన్ అయితే జస్ట్ 30% సెలెక్ట్ చేశారు ఫ్రెండ్స్, బట్ మంచి ప్లేయరు, ఈ పిచ్ మీద మంచిగా ఆడే ఛాన్స్ అయితే ఉంది. సో మీరు ఎస్ఎల్ తీసుకోండి ప్లేయర్గా, గ్రాండ్లీలో మాత్రం కెప్టెన్ పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఆర్షన్ అయితే మీరు గ్రాండ్లీకి తీసుకోండి అండ్ గ్రాండ్లీ కెప్టెన్ అలా ట్రై చేయండి. నెక్స్ట్ షాహిదీన్ మీరు ఎస్ఎల్ తీసుకోండి, గ్రాండ్లీ కెప్టెన్ పెట్టుకోండి. మనం లాస్ట్ జరిగిన 4 మ్యాచ్లు ఆఫ్ఘనిస్తాన్ టాప్ 4 బ్యాట్స్మెన్ అయితే మంచిగా అయితే ఆడారు. సో ఈ బ్యాటింగ్ పిచ్ కూడా సేమ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ నవీ వచ్చేసి బ్యాటింగ్ అంత ఫామ్లో లేడు అండ్ ఈ పిచ్ మీద బౌలింగ్ కూడా ఫుల్ కోట్ వేసే ఛాన్స్ లేదు, మీరైతే గ్రాండ్లీకి తీసుకోండి, ఎస్ఎల్ మాత్రం స్కిప్ చేయండి. నెక్స్ట్ ఉమర్ జైన్ అయితే మీరు ఎస్ఎల్ తీసుకోవచ్చు, గ్రాండ్లీ కెప్టెన్ పెట్టుకోండి, ఎందుకంటే బౌలింగ్లో ఒక 5-6 ఓవర్స్ అయితే వేయచ్చు అండ్ బ్యాటింగ్ కూడా బాగా మంచి ఫామ్లో అయితే ఉన్నాడు. సో లోయర్ వచ్చి బిగ్ హిట్టింగ్ కూడా చేస్తారు కాబట్టి మీరు ఎస్ఎల్ తీసుకోండి, గ్రాండ్లీకి మాత్రం కెప్టెన్ పెట్టుకోండి. నెక్స్ట్ అలికిల్ అయితే మీరు గ్రాండ్లీకి తీసుకోండి. ఫ్రెండ్స్ ఆఫ్ఘనిస్తాన్ స్పీడ్ బౌలింగ్ వచ్చేసి ఫర్క్యూ, నవీన్, ఉమర్ జై. దీంట్లో మెయిన్గా వచ్చేసి నవీన్, ఫర్క్యూ. సో ఇద్దరైతే మీరు ఫస్ట్ బౌలింగ్ ఆఫ్ఘనిస్తాన్ అయితే మాత్రం ఎస్ఎల్ తీసుకోండి, ఒక సెకండ్ బౌలింగ్ అయితే మాత్రం ఓన్లీ ఫర్క్యూని అలా తీసుకోండి. నెక్స్ట్ స్పిన్, ఆఫ్ఘనిస్తాన్ మెయిన్ బలం వచ్చే స్పిన్నే ఫ్రెండ్స్. ఇక్కడ మనకి మెయిన్ స్పిన్ బౌలర్స్ రషీద్ ఖాన్, ముజీబ్, ఎన్ అహ్మద్, నవీ. నవీన్ అయితే మనం ఫుల్ ఓవర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము, 5 ఓవర్స్ అలా వేయచ్చు. సో మీ గ్రాండ్లీ తీసుకోండి. అండ్ రషీద్ ఖాన్ అయితే మీరు ఎస్ఎల్ తీసుకోండి, బ్యాటింగ్ కూడా చేయగలరు. అండ్ ముజీబ్, ఎన్ అహ్మద్ని అయితే మీరు గ్రాండ్లీ తీసుకోండి, బ్యాటింగ్ పిచ్ కాబట్టి ఇద్దరు అంత పర్ఫార్మెన్స్ చేసే ఛాన్స్ అయితే లేదు. సో మీరు రషీద్ ఖాన్ ఒక్కరిని ఎస్ఎల్ తీసుకోండి, మిగిలిన వాళ్ళని అయితే గ్రాండ్లీ తీసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ 2 ప్లేయింగ్ లెవెన్. ఇప్పుడు ఎస్ఎల్ టీమ్ చూద్దాం. సో ఇదైతే ఎస్ఎల్ టీమ్ ఫ్రెండ్స్, బట్ ఇది ఫైనల్ అయితే కాదు, ఆఫ్టర్ టాస్ తర్వాత ఎస్ఎల్ టీమ్ పెడితేనే విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఆఫ్టర్ టాస్ అయితే ఎస్ఎల్ టీమ్ టెలిగ్రామ్ ఛానల్ పంపిస్తాను ఫ్రెండ్స్, అది కావాలంటే జాయిన్ అవ్వండి. ఇంకా దీంట్లో మనం చేంజెస్ చేసుకోవాలంటే హజిలాబాద్ తీసుకోవచ్చు అండ్ ఒక ఆఫ్ఘనిస్తాన్ ఫస్ట్ బౌలింగ్ అయితే మాత్రం నవీన్, హక్కుని అండ్ ఫర్కీని అయితే మీరు ఎస్ఎల్ తీసుకోవచ్చు. అండ్ దీంట్లో కెప్టెన్ వచ్చేసి మ్యాక్సిల్ని తీసుకోవచ్చు. ఒక ఆస్ట్రేలియా ఫస్ట్ బౌలింగ్ అయితే స్టార్క్ ఆర్ కమిన్స్ని అయితే మీరు ఎస్ఎల్ కెప్టెన్లా పెట్టుకోవచ్చు.
సో అందుకని ఫైనల్ ఆఫ్టర్ టాస్ తర్వాత నేను టీం ఇస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.